హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిఎస్సి ప్రకటన వెలువడిందండి, ఆ డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు మరియు డిఎస్సి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమిటి, అలాగే డిఎస్సి యొక్క అప్లై చేసుకునే ఆన్లైన్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, అలాగే ఆ పరీక్షల యొక్క వివరాలు మరియు మనం ఎంపికయ్యే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్క్రీన్ మీద చూడొచ్చు, ఏపీడిఎస్సి ప్రిపరేషన్ పద్ధతి సైకాలజీ సాధనే కీలకం. దీని క్యాప్షన్, ఏపీడిఎస్సి 7729 టీచర్ పోస్టులు మనకి నోటిఫికేషన్ ఇచ్చారండి. ఉపాధ్యాయ శిక్షణ పొందిన నిరుద్యోగ యువత ఎదురుచూపులు ఎట్టకేలకు మనకు ఫలించాయండి. ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల టీచర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. అధిక సంఖ్యలో ఉన్న ఎస్జీటీ పోస్టులకు ఈసారి బీఈడీ ఉత్తీర్ణులు కూడా అర్హులేనండి. దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు పోటీ ఎక్కువ ఉండబోతుంది. పరీక్షలో అవగాహన అన్వయ స్థాయి ప్రశ్నలకు అవకాశం ఎక్కువ. వ్యవధి తక్కువే ఉన్నందున సమగ్రంగా వేగంగా సిద్ధం కావడానికి ఇదే తరుణం అండి. పిడిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7729 టీచర్ పోస్టుల భర్తీ జరగనుంది. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీ, పురపాలక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖ, ఆదర్శ పాఠశాలల్లో ఈ నియామకం జరగబోతోంది. ఈసారి ఉపాధ్యాయ నియామక పరీక్షలో విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ అనే పేపర్ను కొత్తగా జోడించారు. మెథడాలజీ సబ్జెక్టును విస్తృతం చేశారు. తరగతి అన్వయం విద్యా మనస్తత్వ శాస్త్రంగా పేర్కొన్న సైకాలజీలో అన్వయంతో అంటే అప్లికేషన్తో కూడిన ప్రశ్నలు ఇస్తారండి. ప్రశ్నల నిడివి కూడా ఎక్కువ ఉండే ఈ పేపర్ పరీక్ష విజయంలో కీలక పాత్ర వహిస్తుంది. అందుకే అభ్యర్థులు పరిమితమైన కండెన్స్ సిలబస్తో పాటు అన్వయంతో కూడిన ప్రశ్నలతో ఉండే సైకాలజీని అధికంగా సాధన చేయాలి. సెకండరీ గ్రేడ్ టీచర్లకు టెట్కమ్ టీఆర్టీ, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లకు టీఆర్టీ జరగనుంది. దీంతోపాటు మోడల్ స్కూళ్ల ప్రిన్సిపల్లు, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు నియామక పరీక్షల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు దీనిలో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి. అసలు ముందు డిఎస్సి రాయాలంటే దాని యొక్క సిలబస్ ఏంటనేది మనం తెలుసుకోవాలండి. చూడొచ్చు, అన్ని కేటగిరీల ఉపాధ్యాయ నియామక పరీక్షలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, మనోవిజ్ఞాన శాస్త్రం, సంబంధిత కంటెంట్, సంబంధిత మెథడాలజీ ఉంటుంది. ఈ అంశాల సన్నద్ధతకు సంబంధించి ఒక్కో అంశాన్ని వివరంగా మనం ఇప్పుడు పరిశీలిద్దామండి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, దీని గురించి మనం చూద్దామండి. మీరు మా ఛానల్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ క్లిక్ చేయడం వల్ల వీటి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చండి. స్టాండర్డ్ జీకేతో పాటు ప్రస్తుతం జరుగుతున్న వర్తమాన అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలండి. ఇందులో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలను చదవాల్సిన అవసరం ఉందండి. క్రీడలు, అవార్డులు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, శాస్త్ర సాంకేతిక అంశాలు, వర్తమాన వార్తల్లోని ప్రశ్నలు, కమిటీలు, రాష్ట్ర జాతీయ చిహ్నాలు, అంతరిక్ష అనుసాంకేతిక అంశాలు, జనాభా లెక్కలు, దేశాలు, ప్రాముఖ్యపరంగా రాజధానులు, కరెన్సీ లాంటి అంశాలు తప్పనిసరండి. కంటెంట్, మెథడ్స్, ఈ విభాగంలో నిర్దేశిత సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయండి. అధిక భాగం తెలుగు అకాడమీ పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందండి. ఉన్న తక్కువ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని సబ్జెక్ట్ మార్కుల భారత్వాన్ని అంటే వెయిటేజీని బట్టి సమయాన్ని కేటాయిస్తూ చదవాలండి. ప్రతిరోజు చదువుతున్న అంశాలకు కొలమానంగా చదివిన అంశాన్ని పరీక్షించుకోవాలండి. రోజువారీ పరీక్షలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలండి. సిలబస్లో పొందుపరిచిన అంశాలకు కేవలం తెలుగు అకాడమీ పుస్తకాలపైనే ఆధారపడకుండా ఇతర ప్రామాణిక పుస్తకాలను కూడా చదవాలండి. పరీక్ష రోజు వరకు అధ్యయనం, మాదిరి ప్రశ్న పత్రాల సాధన, తప్పులను సవరించుకుంటూ ప్రిపరేషన్ అనేది మనం కొనసాగించాలండి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు ఈసారి పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి పోటీతత్వంలో నెగ్గి తీరాలన్న వైఖరితో చదవాలండి. ప్రిపరేషన్ ముందు ఇచ్చిన నూతన సిలబస్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఏం చదవాలి, ప్రాక్టికల్స్, అకాడమీ పుస్తకాలు, సేకరణతో ఎలా చదవాలో ప్రణాళికను రూపొందించి సన్నద్ధతను మొదలెట్టాలండి. పాత ప్రశ్నాపత్రాల పరిశీలన బాగా కీలకమండి. వాటిని అస్సలు వదలొద్దు, క్షుణ్ణంగా, చాలా క్షుణ్ణంగా ప్రతి బిట్టు మీరు పరిశీలించాలి. ఎక్కువ ప్రశ్నలు ఏ అంశాలపై ఇస్తున్నారో
ఆ పేపర్లో చూసి వాటికి మనం అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందండి. పరీక్షలో అవగాహన అన్వయ స్థాయి ప్రశ్నలకు అధిక ఆస్కారం ఉంది. ఇందుకు తగిన విధంగా సిద్ధపడాలి. ప్రతి అంశాన్ని ఒకేసారి చదవటం కాకుండా పునశ్చరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చదివితే కొద్ది రోజుల్లో మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులు అవుతారని గుర్తించుకుని దాని యొక్క ప్రేరణతో ఆ యొక్క అంటే ఆ యొక్క మనకి జాబ్ మనకే కంపల్సరీ అనే యొక్క విశ్వాసంతో మనం చదవాల్సిన అవసరం ఉందండి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. రాత పరీక్ష, మనం ఇప్పుడు కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాయబోతున్నాం. దీని యొక్క పరీక్ష ఫీజు 500 అండి. దీన్ని 1/11/2018 నుంచి 15/11/2018 లోపు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందండి. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ 16/11/2018 అండి. అలాగే ఇప్పుడు మనం పరీక్ష షెడ్యూల్ గురించి తెలుసుకుందామండి. ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ వచ్చేసరికి 6/12/2018, 10/12/2018 రెండు రోజులు ఎగ్జామ్ జరుగుతుందండి. ఎస్ఏ లాంగ్వేజ్ వచ్చేసరికి 11/12/2018 జరుగుతుందండి. పీఈటీ మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ 17/12/2018 జరుగుతుందండి. లాంగ్వేజ్ పండిట్స్ ఆల్ 27/12/2018 రోజున జరుగుతుందండి. ఎస్జీటీ 28/12/2018 నుంచి 2/1/2019 వరకు 6 రోజులు జరుగుతాయండి. పీజీటీ 12/12/2018 నుంచి 13/12/2018 రెండు రోజులు జరుగుతాయండి. ప్రిన్సిపల్ టీజీటీ 14/12/2018, 26/12/2018 జరుగుతాయండి. వయసు ఓసీ వచ్చేసరికి 44 సంవత్సరాలు, బీసీ ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 49 సంవత్సరాలు అండి. పీహెచ్ అభ్యర్థులు వచ్చేసరికి 54 సంవత్సరాలు అండి. వెబ్సైట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు, https://apdsc.apcfss.inలో మనం ఇవన్నీ చూసుకోవచ్చు. అలాగే ఎంపిక విధానం అండి, ఎస్ఏఎల్పీలకు రాత పరీక్ష 80% ఉంటే టెట్ వెయిటేజీ 20% ఉంటుందండి. పీఈటీలకు రాత పరీక్ష 50% ఉంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 30%, టెట్ 20% ఉంటుందండి. మ్యూజిక్ టీచర్లు రాత స్కిల్ టెస్ట్, క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ రాత పరీక్ష ద్వారా. ఎస్జీటీ ఇంతకుముందు టెట్ అర్హత సాధించిన అందరూ టెట్ కమ్ టీఆర్టీ రాయాలి. గతంలో టెట్ రాసిన వారికి ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణలోకి తీసుకుంటారండి. గతంలో టెట్ రాయని వారు ఓసీ 60%, బీసీ 50%, ఎస్సీ ఎస్టీ పేర్చి వారు 40% అర్హత ఈ పరీక్షలో సాధించాల్సిన అవసరం ఉందండి. విద్యా దృక్పథాలు ఈ సబ్జెక్ట్ ఆధారంగా జ్ఞానాత్మక అంశాలపై ఆధారపడి ఉంటుందండి. దీనిలో 5 యూనిట్లు మనం పరిశీలిద్దామండి. భారత విద్యారంగ చరిత్ర, భారతీయ విధాన వైవిధ్యంతో పాటు ప్రాచీన కాల విద్య నుంచి ప్రస్తుతం మారుతున్న విద్యా విధానాలన్నీ పరిశీలించడం చాలా ముఖ్యమండి. ఋగ్వేద కాలం నాటి నుంచి అప్పుడు విద్య ఎలా ఉండేది ఆ వివరాలతో పాటు మధ్యమ కాలంలో ఎలా ఉంది, అలాగే ఆధునిక విద్యారంగంలోని కమిటీలు వారి సూచనల నుంచి ప్రశ్నలు వస్తాయండి. ముఖ్యంగా వివిధ కమిటీలతో పాటు స్వతంత్రం అనంతరం సెకండరీ విద్యా కమిషన్, కొఠారి కమిషన్, ఈశ్వర్భాయి పటేల్ కమిటీ, జాతీయ విద్యా విధానం 1986 సవరించిన కార్యాచరణ పథకాలను బాగా చదవాలండి. ఉపాధ్యాయ సాధికారత, ఉపాధ్యాయుల యొక్క పనితనాన్ని ప్రోత్సహించే అంశాలు, ఉపాధ్యాయ ప్రేరణ, వారికి అవసరమైనటువంటి వృత్తిపర ప్రవర్తనావళి, ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థలైన ఎన్సీఈఆర్టీ, ఎన్సీటీఈ, ఆర్ఈఐఆర్ఐఈ, ఎస్సీఈఆర్టీ డైట్లతో పాటు పాఠశాల రికార్డులు రిజిస్టర్లపై అవగాహన పెంచుకుంటే ఈ యూనిట్ నుంచి మంచి మార్కులు మనం బాగా పొందవచ్చండి. వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు, ఆధునిక సమాజంలో విద్యా ఆవశ్యకతను ఈ యూనిట్ ప్రతిబింబిస్తుంది. దీనిలో భారతీయ విద్యా విధానాలు వ్యూహాత్మక కార్యక్రమాలతో పాటు అర్థశాస్త్రం, విద్య, జనాభా, విద్యా ఆవశ్యకత, అక్షరాస్యత కార్యక్రమాలు, విద్య ప్రపంచీకరణ, పట్టణీకరణ, సమానత్వం, విద్యార్థుల్లో కౌమార విద్య, విలువల విద్య, జీవన నైపుణ్య విద్య, ఆరోగ్య, వ్యాయామ విద్య ఆవశ్యకతపై అధిక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు ఏపీపీఈపి, డిపిఈపి, ఎన్పిఈజీఈఎల్, ఆర్ఎంఎస్ఏ, ఎస్ఎస్ఏ, ఆర్ఏఏ, కేజీబీవి మోడల్ స్కూళ్లలో ఈ మధ్య ప్రాచుర్యం పొందుతున్న మధ్యాహ్న బోధన పథకం గురించి, అలాగే ఉచిత పాఠ్యపుస్తకాల గురించి, స్కాలర్షిప్ల గురించి, రవాణా భత్యం వంటి పథకాలతో పాటు విద్యారంగంలో ప్రాముఖ్యత కలిగిన బడి పిలుస్తోంది, బడికి వస్తా, మన ఊరు మన బడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్స్పైర్, కళా ఉత్సవ్ వంటివి చాలా ప్రధానమైనవండి.
తర్వాత నాలుగవది బాలల చట్టాలు హక్కులు. విద్యారంగాన్ని బాగా ప్రభావితం చేస్తున్న అంశం ఇది. దీనిలో ముఖ్యంగా విద్యా హక్కు చట్టం 2009, సమాచార హక్కు చట్టం 2005, బాలల హక్కులు మానవ హక్కులు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. జాతీయ ప్రణాళిక చట్టం 2005, ఎస్పాల్ సూచనల దర్పణమే యు యూనిట్. దీనిలో ఎన్సీఎఫ్ దృక్పథం, అభ్యసనం, జ్ఞానం, విద్యా ప్రణాళిక క్షేత్రాలు, తరగతి గది వాతావరణం, సంస్థాగత సంస్కరణలు వంటి ప్రాథమిక భావనలు ఉంటాయండి. మనోవిజ్ఞాన శాస్త్రం టెట్ లో అడిగిన ప్రశ్నల స్థాయికి ప్రస్తుతం టీఆర్టీలో అడిగే ప్రశ్నల స్థాయికి పూర్తిగా భిన్నత్వం ఉండటం ఈ విభాగం యొక్క ప్రత్యేకత అండి. అంటే తరగతి గదికి అనుప్రయుక్తమైన ప్రశ్నలుంటాయి. సిలబస్ ప్రకారం అభ్యసనం బోధన ద్వారా విద్యార్థుల్లో జరిగే ప్రవర్తన మార్పులకు సంబంధించిన అంశాలు, విద్యా మనోవిజ్ఞానంలో ప్రాధాన్యం వహించిన పావ్లోవ్, స్కిన్నర్, తారండైక్, కోహిలర్, వైగాట్స్కీ, పియాజెల్ వివరణాత్మక అనుప్రయుక్తమైన అభ్యసన బదలాయింపు వంటివి ముఖ్యమండి. విద్యార్థి అభ్యసనానికి ప్రాధాన్యం కలిగిన ప్రేరణ, స్మృతి, విస్తృతితో పాటు భావావేశ, మానసిక, చలనాత్మక రంగ అంశాలపై మార్పులుంటాయండి. వీటన్నిటికీ అవగాహన వినియోగం ప్రధానమండి. వైయక్తిక భేదాలు ప్రజ్ఞ, ఉపాధ్యాయుడు తన పాఠాన్ని విద్యార్థులందరికీ సఫలీకృతం చేయడానికి ఈ యూనిట్పై అవగాహన తప్పనిసరి. విద్యార్థుల మధ్య ఉండే తేడాలు, విద్యార్థులను ప్రభావితం చేసే ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత వంటివి ముఖ్యమైనవండి. మూర్తిమత్వం ఇది విద్యార్థి మానసిక సన్నద్ధతకు వికాసానికి ముఖ్యమైనది. ఈసారి నూతనంగా మూర్తిమత్వ పరీక్షలు, మూర్తిమత్వం సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఉండే అవకాశం ఉందండి. మానసిక ఆరోగ్యం, సంఘర్షణ రక్షక తంత్రాలపై కూడా ప్రశ్నలు రావచ్చండి. తర్వాత పెరుగుదల వికాసం అండి. ఈ యూనిట్ ను ఎస్జిటీలకు మాత్రమే కేటాయించారు. పిల్లల వికాసాన్ని తెలుసుకోవడానికి ఈ యూనిట్ అతి ప్రధానమైంది. దీనిలో శిశువు భౌతిక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక, నైతిక, భాషా వికాసాలు ముఖ్యం. సిలబస్ ను అనుసరించి పియాజే, కోల్బర్గ్, నోమ్ చామ్స్కీ, కార్లో రోజర్స్ సిద్ధాంతాలు ముఖ్యమైనవి. స్కూల్ అసిస్టెంట్ గణితం అండి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు పాఠ్య పుస్తకాలను ఉపయోగించి సన్నద్ధం కావాలండి. ముఖ్యంగా సదిశా బీజా గణితం, కలన గణితం, త్రికోణమితి, వైశ్లేషిక రేఖా గణితంలోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్నాపత్రాలను పరిశీలించినట్లయితే ఎక్కువగా రేఖా గణితం, బీజగణితంలోని ప్రశ్నలు వచ్చాయి. ప్రతి చాప్టర్లోని వివిధ రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే పూర్తిస్థాయి మార్కులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రోజువారీ ప్రణాళికతో సిద్ధమైతే మీరే విజేతగా నిలవచ్చు. అన్ని అధ్యాయాలు పూర్తయ్యాక ప్రాక్టీస్ పేపర్లను సాధనం చేయడం వల్ల మన లోటుపాట్లు తెలియడంతో పాటు నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నామా లేదా తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఆన్లైన్లో మాక్ టెస్టులు రాయడం వల్ల చాలా ఉపయోగకరం. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గత ప్రశ్నాపత్రాల సరళి గురించి తెలుసుకోవచ్చు. సంఖ్యా వ్యవస్థలో 1998లో 6 ఉంటే 2001, 2, 2002, 4, 2004, 6, 2006, 13, 2009, 7, 2012, 6, 2015, 1, 2018కి వచ్చేసరికి 15 బిట్లు అడిగారండి. సమితులు సంబంధాల్లో 2006 వరకు పెరుగుతూ 2006 నుంచి తగ్గుతూ వచ్చాయండి ప్రశ్నలు అడగడంలో. అలాగే వ్యాపార గణితంలో 2006 వరకు పెరుగుతూ ఇప్పుడు కూడా మధ్యలో తగ్గుతూ మళ్లీ 2018లో పెరగడం మనం చూడొచ్చండి. బీజగణితం 2015లో తక్కువ అడిగారు, 2018లో ఎక్కువ అడిగారండి. రేఖీయ సమీకరణాలు కూడా ఎక్కువ అడిగారండి. అలాగే రేఖాగణితం గురించి కూడా దాదాపు 11 ప్రశ్నల వరకు అడిగారండి 2018లో. క్షేత్రమితిలో కూడా 2018లో 11 ప్రశ్నల వరకు అడిగారండి. మాత్రికలు అడగలేదు, ఈసారి అడిగే అవకాశాలు ఉన్నాయండి. సాంఖ్యక శాస్త్రంలో 10 వరకు అడిగారు, ఈసారి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి. గణంలో 1-2 కంటే ఎక్కువ రావండి. అలాగే శ్రేణులు కూడా 3-4 బిట్ల వరకు అడగొచ్చండి. త్రికోణమితి వచ్చేసరికి 6 బిట్లు, 2018లో 6 అడిగారండి. ఇప్పుడు కూడా 6 అడిగే అవకాశం ఉందండి. అలాగే వైశ్లేషిక రేఖాగణితంలో 2018లో 7 అడిగారు, ఇప్పుడు కూడా ఎక్కువ అడిగే అవకాశం ఉందండి. ఇలా మొత్తం ప్రశ్నలు 86 అండి, మార్కులు వచ్చేసరికి 43 అండి. ఇది డిఎస్సి యొక్క పూర్తి స్థాయి వివరణ అండి. మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ గురించి తెలియజేయండి. మీ విలువైన అమూల్యమైన కామెంట్స్ని మా కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి. మీరు గంట సింబల్ని టచ్ చేయడం వల్ల మా నోటిఫికేషన్ని ఎప్పుడూ స్క్రీన్ మీద చూసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తానండి.